వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యా పథకం కోసం 110 మందిని ఎంపిక చేసినట్లు అటవీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 52% ఉన్న బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే బీసీ ఓవర్సీస్ విద్యా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గాను 231 దరఖాస్తులు రాగా 142 మంది ఇంటర్వ్యూకు హాజరు కాగా అందులో నుండి 110 మందిని ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో సమైక్య రాష్ట్రంలో మొట్టమొదటి అఖిల భారతీయ అటవీ క్రీడలు జరిగినటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో మరి 2.5 సంవత్సరాల కాలమైన తర్వాత మరి 23వ అఖిల భారతీయ అటవీ క్రీడలు ఈ నెల 7 తారీఖు నుండి 11వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. దానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో కనీసం అంటే 28 రాష్ట్రాల మరి అటవీ శాఖల నుండి, అట్లనే మరి అయితే భారత ప్రభుత్వం యొక్క పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి ఈ రకంగా ప్రతిష్టాత్మకమైనటువంటి అటవీ సంస్థల నుండి సుమారుగా 2500 అటవీ అధికారులు మిగతా సిబ్బంది ఈ క్రీడల్లో పాల్గొంటూ ఉన్నారు. దగ్గర దగ్గర 3000 మంది వరకు మరి ఈ క్రీడల్లో పాల్గొంటున్న విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాను. అట్లనే మొత్తం మీద ఈరోజు వరకు 395 మహిళలు, 1922 మంది పురుషులు, 2317 క్రీడాకారులు మరి ఇప్పటి వరకు మరి వారు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుండి 166 మంది క్రీడాకారులు, 62 ఈవెంట్స్ ఉంటాయి, 62 అంశాలలో మరి పాల్గొనడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా 83 వివిధ రకాల క్రీడలు నిర్వహించబడగా అందులో 158 క్రీడాంశాలు పురుషులకు, అట్లనే 79 క్రీడాంశాలు మరి మహిళలకు ఈ విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోని భాగంగానే మరి ఈ సంవత్సరం క్రీడా ఉత్సవాల్లో క్రొత్త క్రీడాంశాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అవి అథ్లెటిక్స్, 3 క్యారమ్స్ కానీ, 8 స్క్వాష్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, బాస్కెట్బాల్ మరియు వాలీబాల్, ఈ విధంగా మహిళలకు మొత్తం మీద వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కూడా 3 కొత్త అంశాలని ఈసారి మొట్టమొదటిసారి ప్రవేశపెడతా ఉన్నాం. అందుకొరకు ఈ 3 కొత్త అంశాలతో పాటు అనగా మరి 43, 48, 53, 53, 58 కేజీల దాంతో సంబంధించినటువంటి ఈ క్రీడా ఉత్సవాల్లో వెయిట్ లిఫ్టింగ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మరి ఏదైతే అన్ని రాష్ట్రాల ప్రధాన ముఖ్య అటవీ సంరక్షకులు మరియు అట్లనే అటవీ దళాధిపతులు, రాష్ట్ర ప్రభుత్వ అటవీ కార్యదర్శులు, అట్లనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అటవీ సంస్థల ప్రధాన అధికారులు ఈ క్రీడోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. మరి మొదటి రోజు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మరి పర్యావరణ అటవీకి సంబంధించినటువంటి మరి సెక్రటరీ గారు కూడా ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది. అట్లనే మరి అయితే భారత ప్రభుత్వం